అభివృద్ధి జరగడం లేదు మెయిన్ మనకు వాటర్ ప్రాబ్లం ఒకటి రోడ్డు ట్రాఫిక్ సంబంధించి ఒకటి ఉంది అది 4 వే వేస్తామన్నారు ఆ ఊర్లో కూడా 4 వే రాలే టోటల్ కర్నూల్ టు దేవనకొండ 64 టు 63 కిలోమీటర్స్ 4 వే అవ్వాలి దానికి ఆల్రెడీ ధర్నా చేస్తున్నారు దానికి కూడా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు ఓకే వాళ్ళు 2 డేస్ అయింది కూర్చొని అట్లే ఉంది సమస్య అది ఇక్కడ నుండి అక్కడ రోడ్డు దాటాలంటే ఒకసారి 9 to 10 o'clock ఒక 5 నిమిషాలు పడుతుంది ఏదైనా వెహికల్ తాళితే కూడా దిక్కులేదు స్పీడ్ బ్రేకర్స్ లేవు ఇక్కడ ఏం సార్ మణిగాంధీ గారు అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి నియోజకవర్గం ఇది దీని మీద ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారు ఆయన ప్రజల మమేకమైతే కదండి వచ్చి ఆయన రావడం రాకుండా ఎవరు రెస్పాండ్ కారు కదా ఆయన జాతర అది కూడా వస్తే వస్తాడు లేకుండా లేదు అంతే ఆయనట్టు చేసేది ఏం లేదు ఓకే ఈ పార్టీ నుండి ఆ పార్టీ ఆ పార్టీ నుండి ఈ పార్టీ ఇంక ఇదే పంచాయతీ తప్ప వేరేది ఏం లేదు వాళ్ళకు అభివృద్ధి లేదు సర్వే పెట్టినాడు కదా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ అందరూ మార్కులు వేసాడు ఎట్లా ఉంటుంది అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది మార్పు జరగవచ్చు అంటారా మార్పు జరగవచ్చు నాకు తెలిసి దాదాపుగా అసలు ముఖ్యమంత్రిగా ఎవరు అయ్యే అవకాశం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కాంగ్రెస్ చెప్పేసింది కదా ఆల్రెడీ మేము వస్తే కంపల్సరీ ప్రత్యేక హోదా ఇస్తాం ఎందుకంటే అంతకన్నా ముందు వాళ్ళు స్టేట్ డివైడ్ చేసింది వాళ్ళే ఇస్తామనే గ్యారెంటీ కూడా ఉంటుంది అనమాట దాన్ని వస్తే బాగుంటుంది ఏం ఏం జరగలేదు అసలు లేదు ఈ మండలాలేకంటే ఈ కొడుమూరు మండలము చాలా వెనకబడిపోయింది అసలు వెనక మీరేం పని చేస్తారు మా పొలం పని చేస్తాం మీకు కనీసం రైతులకన్నా ఏమైనా మేలు జరిగిందా ఏం లేదు అసలు మళ్ళీ ఈ చంద్రబాబు వచ్చినాక మళ్ళీ పూరా అన్యాయం అయిపోయింది ఏం లేదు ఒక రైతులకి అది ఇస్తాను ఇస్తామంటారు కానీ ఏది ఇవ్వడం లేదు ఈ రుణమాఫీ అస్సలు రావడం లేదు మళ్ళీ మళ్ళీ ఏదన్నా పంటకి 10,000 ఇస్తామని చెప్పి అదిలే యాదిలే యాది చేయడం లేదు అసలు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే మేలు జరుగుతుంది నెక్స్ట్ జగన్ రావాలని కోరుకుంటున్నాం ఛాన్స్ ఒక్కసారి ఇస్తే బాగుంటుంది ఇప్పుడు చంద్రబాబు మనం చూసినాం ఈసారి వస్తే ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా ఇంకా పెద్ద ఘోరం చేస్తాడు అందుకనే నెక్స్ట్ జగన్కి ఒక్కసారి అవకాశం ఇస్తే బాగుంటుంది ఐడి ఆఫీస్లో వర్క్ చేస్తాం ఎట్లా ఉంది టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేలు జరిగిందా కోడుమూరు నియోజకవర్గంలో కొద్దిగా పర్వాలే ఏమంటే కోడుమూరుకి నీటి సమస్య కొద్దిగా ప్రాబ్లం ఉంది అది శాశ్వత పరిష్కారం లేదు నీటి సమస్య కొద్దిగా చేసుకుంటే బాగుంటుంది మొదటి నుంచి అందరూ ఇదే చెప్తున్నారు కదా ఇక్కడ మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి అట్లనే ఉంది దగ్గర గాజుల డ్యామ్ ఉంది ఇక్కడ సుంకేశ్వర డ్యామ్ ఉంది ఇంత దగ్గర ఉన్నా కూడా ఎక్కడ కూడా పత్తికొండకు అటు సైడ్ డౌన్ సైడ్ తీసుకెళ్తున్నా కానీ ఎనిమిది సైడ్ ఇక్కడ దగ్గర ఉన్న చోట కూడా ఇంత తీసుకురావడానికి కూడా చేయడం లేదు ఏదో ఈ రాజకీయం ఇంకా ఎట్లా ఉందో తెప్పలేము అప్పటి నుంచి అట్లనే ఉంది 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాము చేసే వాళ్ళని చేయనియరు వాళ్ళు చేయనియరు ఇంకా సార్ మిగతా అంశాలను చూసుకుంటే ప్రత్యేక హోదా రావాలంటే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎవరు గెలిస్తే వస్తుంది అనుకుంటారు ఇప్పుడే ఎవరు చెప్పనీకి లేదు కొత్త వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను కొత్త వాళ్ళు వస్తే ఏం చేస్తుంటారు మేము డిగ్రీ చదువును టీడీపీ అంటున్నారు కానీ గవర్నమెంట్ అయితే ఇప్పుడు మామూలుగా ఇంటింటికి ఉద్యోగం అన్నారు కానీ ఇంటింటికి ఉద్యోగం అనడానికి ఇవ్వడానికి ఆయన ఇస్తున్నాడు కానీ అవి చాలా కొన్ని ఇచ్చి కొన్ని ఎక్కడన్నట్టు ఇస్తున్నాడు ఇంటింటికి ఉద్యోగం అని చెప్పినాడు కానీ ఒక్క ఉద్యోగం రావడం లేదు ఇప్పుడు 1000 మందికి 100 ఉద్యోగాలు ఇచ్చి ఇంటింటికి ఉద్యోగం అంటే ఏమది ఏం ఉద్యోగం ఏం లేదు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారో మాకే అర్థం కావడం లేదు 1000 మందికి 100 ఉద్యోగాలు ఇచ్చి ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చెప్పడం దేనికి చెప్తున్నారో అర్థం కావడం లేదు అది ఇప్పుడు మన డిఎస్సి రాసినారు 6 లక్షల మంది రాసే ఒక ఇంటి ఊరికి కలిసి 100 జిల్లాకు కలిసి ఒక 10-20 మంది అంటే లేడు అట్లా ఉంది పొజిషన్ ఇప్పుడు కాంపిటీషన్ అట్లా ఉంది ఆయన చూస్తే ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అది ఇస్తా ఇస్తా అని చెప్పినాడు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి అన్నీ చెప్పడము న్యాయమో అది కాదో తెలియదు మాకు ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఎలా ఉందో తెలియదు ఇక్కడైతే కొడుమూరులో ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి ఒకరు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి జంప్ అవ్వడము అందులో ఇక్కడ పరిస్థితులు ఏం పట్టించుకోవడం లేదు ఇక్కడ వచ్చేసి నీటి ప్రాబ్లం ఉంది కొంచెం నీటి సరఫరా సరిగ్గా లేదు ఊర్లో ఇప్పుడు ఈరోజు మాకు చౌడేశ్వరి తిరునాళ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతుంది ఈ సంవత్సరం జరగడం లేదు అది అయితే ఏ విధంగా అయితే లేదు అది మళ్ళీ ఎట్లా చేస్తారో తెలియదు ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా ఉందో అని తెలియదు మన అయితే నిరుద్యోగ అభివృద్ధి అని ఇస్తున్నారు కానీ అది ఎంతమందికి వస్తుందో తెలియదు ఎంతమందికి రావడం లేదు తెలియదు ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి కదా తర్వాత ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఇక్కడైతే ఏమో లేదు ఇప్పుడైతే రీసెంట్గా కొంచెం పార్టీలు షిఫ్ట్ అవుతున్నారు దానికి ఏ పార్టీ గెలుస్తారని కన్ఫర్మ్ చెప్పడానికి చెప్పలేము అది కొత్త వాళ్ళని ఎంచుకోవాలని అనుకుంటున్నారు ప్రజలైతే అది ఏ విధంగా జరుగుతుందో తెలియదు उद्देश्य उदा कोई कोडमूल कोई प्रॉब्लम्स अंटू उन्नाई अभी इंका काले क्लियर काले अभिवृद्धि जरिगिंदा लेदा एट्ला उंदी परिस्थिति अभिवृद्धि जरगलेदु कोडमूर एप्पुडु एला ए पार्टी वच्चिना अट्ले उंदी पार्टीलु एन्नि मारिना कोडमूर अभिवृद्धि कालेदु इंतवरकु అంటే కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారన అని చెప్పి మణి గాంధీ గారు చెప్పారు కదా సార్ చివర్లో వాళ్ళు గవర్నమెంట్ ఏ ఫామ్ లో ఉంటా దాని లేకి వెళ్తున్నారు వెళ్ళారు కదా అంతే కానీ కొడుమూరు అయితే మా టౌన్ ద్వారా చూసినాం కదా ఇంతవరకు ఎప్పుడు అభివృద్ధి కాలేదు ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ ఇక్కడ నీటి సమస్య ఊర్లో మరుగుదొడ్ల సమస్య ఉంది ఇది కాల డ్రైనేజ్ సమస్య ఉంది పూర్తి ట్రాఫిక్ అయిపోయింది ఈ మధ్యన చాలా సమస్యలే ఉన్నాయి ఇక్కడ అంతవరకు ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు ఇంతవరకు చూద్దాం కానీ మా కొడుమునికైతే మార్పు అనేది రాదనుకుంటా అంత సేమ్ అదే జరుగుతుంది ఎప్పుడు వచ్చినా 30 ఏళ్ళ నుంచి ఇదే జరుగుతూనే ఉంది కొడుము మీకు సమయం ఉంది ఇప్పుడు ఎలక్షన్ టైంలో మీరు మాట్లాడాల్సిన సమయం వచ్చింది కదా సార్ వచ్చింది నేను చేసి ట్రై చేస్తున్నాం కదా మా అందరూ ఇప్పుడు ఇక్కడ మేమైతే పోరాడలేం కదా నాయకులు చేయాలి మేము మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న నాయకులు ఎన్నుకుంటాం మాకు అందుబాటులో ఉన్న నాయకులు ఎన్నుకుంటాం మాకు ఎవరు ఉంటారని కాబట్టి అభివృద్ధి కావట్లేదు కొడుమూరు नीट समस्या सम्मर वस्ते वीक्ली वन्स वाटर तागడానికి లేదు చాలా ఇబ్బంది అవుతుంది లేడీస్ చాలా ప్రాబ్లం అవుతుంది వాటర్ కోసం రాబోయే ఎండకాలం ముందే అందులో ఈ టైం లో వర్షాలు లేవు ఈ సంవత్సరం వర్షాలు లేవు చాలా ఇబ్బంది పడుతుంది ముందు ఉంది ఫ్యూచర్ చాలా ఇబ్బంది ఉంది రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవకాశం ఉంది అంటారు సార్ చెప్పలేం అదైతే చెప్పలేం ఇప్పటిదే మా సర్వే పేపర్ చేసిన ఎవరు సర్వే వాళ్ళే చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళ పేపర్లో వాళ్ళ న్యూస్ వాళ్ళదే మొత్తం ఇస్తుంది మనం చూసాము తెలంగాణలో మొత్తం పేపర్ పబ్లిసిటీ అయిపోయింది కానీ తర్వాత ఒరిజినల్గా బయటకు వచ్చిన తర్వాత న్యూస్ తర్వాత వచ్చిన బయటకు అందరూ సర్వేలన్నీ డూప్ అని తెలిపాయి కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్పలేము ఇప్పుడున్న పరిస్థితి ఏమీ లేదు మీడియా ఎవరు సర్వే వాళ్ళే చేసుకుంటారు ఈటీవీ చంద్రబాబు చంద్రబాబు చెప్తుంది సాక్షి ఇలా చెప్పేస్తారు నా సీఎంకు వాళ్ళకి సపోర్ట్ వీళ్ళు సపోర్ట్ ఇంకేముంది ఎవరు సామాన్య ప్రజల గురించి మాట్లాడే గురించి ఎవరికి లేదు ఇక్కడ అంతే ఇంకా ఏం చేయలేము అంటే ఎవరు వాళ్ళే చూసుకుంటారు కదా ఇంకా ఎవరు సర్వే వాళ్ళే చూసుకుంటున్నారు వాళ్ళదే జ్యోతి పేపర్ ఇస్తున్నారు ఒకటే వర్గమే రాసేస్తుంది ఏ పేపర్ చదవడానికి టైం లేదు బాగాలేదు ఇంకా పరిస్థితి ఎవరి గురించి వాళ్ళ సెల్ఫ్ చూసుకోవాల్సి వస్తుంది నిజమైన ప్రజల గురించి రాసేదంతా ఎవరికి లేదు పెట్టుబడి డబ్బులు ఇస్తున్నారు కదా సార్ ఇప్పుడు నిన్న 1000 రూపాయలు అకౌంట్లో ఇస్తారా దాన్ని ఎట్లా చూస్తారు 9000 చెప్పి 1000 వేయడాన్ని ఎట్లా చూస్తారు అది ఎలా ఉందంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కదా ఎలక్షన్ల ముందర ఇస్తున్నారేమో ఇది కంటిన్యూ ఉంటుందా అందరూ రేపు వచ్చిన గవర్నమెంట్ ఫామ్ దీన్ని కంటిన్యూ చేస్తుందా ఎవరు వస్తారో తెలియదు ఎలక్షన్ల కోసమే ఏదైనా సరే నిరుద్యోగ వృత్తి ఇదే కోసం మొదటి నుంచి ఇచ్చింటే అందరూ బాగుపడేవాళ్ళుగా నిరుద్యోగ వృత్తి కానీ తర్వాత ఈ పెన్షన్లు కానీ ఏదైనా సరే అందరూ బాగుపడుతుంది కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ వస్తుంది మొదటి నుంచి ఉంటే అది పరిస్థితి ఇప్పుడు ఈ ఎవరైనా చూసిన ప్రతి పిల్లోడు ఎలక్షన్ మూమెంటే అంటున్నారు అందరూ అంతే ఎలక్షన్ కోసం ఇచ్చారంటున్నారు అన్నీ టోటల్గా అదే మా ఇప్పుడు ఇదే ముందు ఇచ్చింటే ఇంత ముందు ఒక ముందు 1 year ముందు నుంచి వచ్చింటే సంవత్సరం ముందు వచ్చింటే బాగానే ఉంటుండే ఇప్పుడు 3 months 4 months ఇప్పుడు అయితేనేమి పొదుపు పసుపు కుంకుమ అయితేమని ఇప్పుడు ఇచ్చారు కాబట్టి జనాలకు నమ్మట్లేదు అది ఓట్ల కోసం ఇచ్చారులే అంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అన్న మీరు ఇక్కడ సాయిబాబా దేవాలయం కాడ పబ్లిక్ కోలంత ట్యాంక్ పడుతుంది అన్నమాట అది ఎప్పుడు పడేది తెలియదు ఫోన్ చేసింటే పడుతుందని చెప్పి పోతున్నాం అంతే రెగ్యులర్ ఇదే పని ఇంకా వారానికి ఒకసారి అండి వారానికి పోయా 15 రోజులకు ఒకసారి ఇస్తున్నారు నీళ్ళు లేవంట అంత ఇట్లా ఏం చేస్తావు పైప్ లైన్ వస్తుందని ఇంకా చాలా రోజులు ఇదే సమస్య ఎవరు చేస్తామంటారు చేసినాక అయిపోయా పోతారు పైన కూర్చుంటారు అంతే ఇంకా మాట్లాడితే లేరు మనకి ఎవరైనా కొత్త వాళ్ళని ఎన్నుకోవాలని చూస్తున్నారా మళ్ళీ అదే వ్యక్తిని ఎన్నుకోవాలని చూస్తున్నారు కొత్త వాళ్ళని చేసుకోవాలనుకున్నాం వాయనంగా ఎట్లా చేస్తారో తెలియదు మార్పు చేసుకోవాలా నీటి సమస్య ఫుల్ ఉంది సార్ ఇప్పుడు అంగట్లో ఏదైనా కానీ డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు నీళ్ళు కొనుక్కోలేము ఏం అనుకుంటావు ఇక తాగానే కొంటావు బాగుంది పోసుకునేకే వాడుకునేకే ఆడకుంటావు కొనలేము కదా ఏమైనా ఓ బిందె ఇస్తుంది ఇంకో బిందె లేవుపోంటుంది ఆయన ఉంటే కదా ఇచ్చేది ఆయన ఇంటికాడికి పోతే రా అంటాడు ఒకసారి ఇడుస్తాడు రెండోసారికి లేవు పో అంటాడు మటన్ వ్యాపారం చేస్తాం ఎట్లా ఉంది సార్ ఇక్కడ లోకల్గా అభివృద్ధి ఏమైనా జరిగిందా టీడీపీ వచ్చిన తర్వాత ఇంతవరకు ఏం జరగలేదు మామూలు రోడ్డు ఒకటి వేసినారు అంతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ నీటి సమస్య ఎక్కువ తీవ్రమైన సమస్య నీటిది ఎక్కువ నీటి సమస్య అంతే దాని గురించి ఇంకా స్టోరేజ్ చేస్తామన్నారు అందరూ ఎవరు వచ్చినా చేయడం లేదు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి కదా సార్ మరి వాళ్ళని నమ్మే పరిస్థితి ఉందంటారా మళ్ళీ మార్పు కోరుకుంటారా ప్రజలు తీర్పు ఓటు వేసిన తర్వాత తెలుస్తుంది ప్రజల్లో మీరు ఒకరు ఇబ్బందులు పడుతున్నారు తాగునీటికి మీరేమన్నా మరి ఎట్లా ఆలోచిస్తారు? వచ్చినా అదే చేస్తున్నారు, ఎవరు చేయడం లేదు. వాళ్ళు ఎలక్షన్ల ముందు చేస్తామంటారు, పనులు మారడం లేదు. వ్యక్తులు ఎవరు వచ్చినా అదే, ఎలక్షన్ల ముందు చేస్తారు, వాగ్దానాలు చేస్తారు, తర్వాత మర్చిపోతారు అంతే. కనీస సమస్య నీటి సమస్య తీరడం లేదు, ఇక్కడ స్టోరేజ్ లేదు, ఫిల్టర్ వాటర్ లేదు. మేము డ్రైవర్, ఆటో డ్రైవర్. ఎట్లా ఉంది టీడీపీ వచ్చిన తర్వాత? ఏమైనా కోడుమూరు అభివృద్ధి జరిగిందా? కొద్దిగా 2-3 సార్లు ఒక నీళ్లు లేకుండా వదిలినారు. ఇప్పుడు మళ్ళీ కరువే ఉంది, అందుట్లో అయితే నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. ఈ నీళ్ళ కోటి పరిష్కారం చేస్తే బాగుంటుంది కోడుమూరులో. మనకి అన్నీ అయితే ఏం పట్టించుకోవడం లేదు, మనకి విన్నా ఒకటే లేక ఒకటే అవుతున్నాయి. అంటే అభివృద్ధి కోసమే పార్టీ మారినానని చెప్పారు కదా, మరి అభివృద్ధి జరగలేదా? ఏమి ఇంతవరకు అయితే ఏం లేదు కోడుమూరులో. మామూలుగా మాకు ఉండేది వాటర్ ప్రాబ్లం ఉంది, ట్యాంకులు సరిగా లేవు, నీళ్ళు 4 రోజులకు 5 రోజులకు ఒకసారి వస్తున్నాయి నీళ్ళు. ఇంకా మామూలుగా ఇంత ఇంకా ఉండేది సరిగా లేదంటారు. మీకు పర్సనల్గా ఆటో డ్రైవర్లకి ఏమైనా మేలు జరిగిందా టీడీపీ వచ్చిన తర్వాత? ఏం లేదు ఇప్పటివరకు. మేము నాది పెద్దది ఆటో మ్యాజిక్, నాది మాది ఆల్రెడీ లైఫ్ ట్యాక్స్ కట్టినదే. ఎందుకంటే లైఫ్ ట్యాక్స్ ఏం మాకేం దాని నుంచి ఏం రాలే, ఏం రాలే. మా జగన్ వస్తే ఏదో 10,000 ఇస్తామంటున్నాడు, ఒకవేళ అతను వస్తే చెప్పలేము. ఏం లేదన్న, నీళ్ళు చాలా కరవ ఉన్న పిల్లలకి పోసుకోవడానికి కూడా లేవు. అసలు చాలా ఇబ్బంది, నీళ్ళకి దూరం పోవాలా తెచ్చుకున్నలా, చాలా ఇబ్బంది పడుతున్నాం మేము నీళ్ళకి. ఇట్లా 1 నెల అవుతుందన్న, నెల నుండి ఇట్లే ఉంది ఇబ్బంది. అసలు నీళ్ళే లేవు, తాగడానికి లేవు, పిల్లలు పోసుకోవడానికి లేవు. దినం కొంటామన్న, దినం 10 క్యాన్లు తీసుకుంటాం. 11 మంది ఉన్నామన్న ఇంట్లోన, అస్సలు చాలవు మాకు నీళ్ళు. ఎవరిని ఎవరు పట్టించుకోరన్నా, ఇక్కడ అడిగినా ఏం పట్టించుకోరు, సరేలే చూస్తాం లాంటర్ పోతారు. అట్లందుకే కదా ఇంకా ఏం పట్టించుకోలే వాళ్ళు, అడిగినా కూడా ఏమన్నారు, వస్తాయిలే మళ్ళీ. ఇప్పుడు 10 రోజులైంది పైపులు కూడా వేయి, ఆ పైపులు వేయడం కూడా లేదు, అవి కూడా వేసలేరు. ఏమోసరన్నా ఎవరికి ఎక్కడ చెప్పనీకి రాదు మాకి, మా ఎవరికి చెప్పలేదు. ఎవరు గెలుస్తారో ఎవరు లేదో తెలియదు.